కాకినాడ జిల్లా తునిలో స్థానిక మెయిన్ రోడ్ నందుగల దారాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద కొత్త అమావాస్యను పురస్కరించుకుని ఆలయం ధర్మకర్త రొంగల సత్యబాబు రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో అమావాస్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణనందు భక్తులు కలశాలతో గరగలు మరియు బాజభజంత్రీలతో దారాలమ్మ అమ్మవారిని ఘనంగా ఊరేగింపుతో ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి జలాశయ అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ధర్మకర్త సత్యబాబు మాట్లాడుతూ ఆలయం నిర్మించి 9 సంవత్సరాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అన్నారు. పరిసర ప్రాంతములు భక్తులు ఏ పని మొదలు పెట్టినా ముందుకు అమ్మవారిని దర్శించుకుని తమ యొక్క పనులను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి నెల పౌర్ణమి నాడు భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.